సార్, ఉప్పని అన్నారు కాబట్టి ఉప్పని గురించి ఒక క్వశ్చన్ సార్. నేను చాలాసార్లు మీ దగ్గరికి వస్తాను, ఉప్పని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. మీరు ఎప్పుడైనా ఇలా మాట్లాడితేనే విన్నాం కానీ సార్, మీరు మాట్లాడితే నేను చెప్పడం కానీ, అంటే ఉప్పని క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది 11 pages ఎన్నో ఉంటుంది సార్, దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్, కానీ మీకు చెప్పేసి నేను నేరేట్ చేసిన తర్వాత మీరు హగ్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లు భలే రాసేవారు బుచ్చి అని హగ్ చేసుకున్నారు సార్. ఓకే, నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం, క్యారవాన్ నుంచి మీరు వచ్చారు, ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా, అంటే ఒక డైలాగ్ లేదు మీకు, అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్, అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ? అంటే అది కాదురా, రాయణమణి ఒక రాయణమణి ఒక మంతి కదా, మనిషి ఎలా తెలుగులో చెప్తారు, మ్యాన్ పర్సన్ రాయణమణి ఒక పర్సన్, హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద కోస్ట్ కాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ చేశారు. దట్ సీన్ ఇస్ ద రియలైజేషన్, ఇట్ ఈస్ రియలైజేషన్, దట్స్ వాట్ వీ డిడ్ రైట్, ఇట్స్ రియలైజేషన్. సో వెన్ యూ రియలైజ్ సమ్థింగ్, సంబడీ ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ యూ, దట్ ఈస్ యువర్ ఓన్ డాటర్ ఇస్ హిట్టింగ్ యూ, హిట్టింగ్ ఆల్ యువర్ ఈగోస్ అండ్ షీ ఈస్ టీచింగ్ ఎ లెసన్. సో ఇట్స్ టైమ్ టు లిసన్ అండ్ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ రాయణం, హూ ఆల్ స్టక్ విత్ ద కాస్ట్ అండ్ థింక్ దే ఆర్ గ్రేట్, దట్స్ ఫర్ దెమ్ ఓన్లీ, దెమ్ ఆల్సో. సో ఇట్స్ జస్ట్ లిసనింగ్ అండ్ దెన్ ఆ సీన్లో రాయణ్ మీకు చెప్పడానికి ఏమీ లేదు, ఏమైనా చెప్తే దాంట్లో ఏమి లేదు కానీ సార్, ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసా ఎడిటింగ్లో కూడా, అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండా చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది. నాకు నేను ఆ అమ్మాయిని మర్చి, అది నా కూతురు, నేను మర్చిపోయాను, ఇది నా పరువు. ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు రా, అందుకే పరువు ఆ పరువు గురించి ఆలోచించి నా కూతురు గురించి ఆలోచించలేదు కదా సార్. ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచించే ఉంటాను కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు, అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో. మీ చాలా బాగా రాశారా, సో ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ అండ్ ఇట్ హ్యాపన్. దాంట్లో ఏమి ప్లాన్ లేదు. సీ అండ్ దెన్ ఎన్ యాక్టర్ షుడ్ నో వేర్ టు స్పీక్, వేర్ నాట్ టు స్పీక్. యాక్టింగ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సేయింగ్ డైలాగ్స్, అది కదా. ఇప్పుడు నేను చెప్తాను, దాంట్లో లైఫ్ లేదు, మీరు వింటున్నాను కదా, అక్కడ ఉంది లైఫ్, అంతే అయిపోయింది.